ఒక డ్రామా కంపెనీ లాగా నేను నడిచింది విశాఖపట్నంలో భోజనాలకు కూడా సదుపాయాలు కల్పించలేని ఈ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు పారిశ్రామికవేత్తలు వచ్చి 13.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతారంటే ఈ రాష్ట్ర ప్రజలు నమ్మాలన ఈ సొంత జిల్లాలో ఇప్పటికే దాదాపు పైడిపాలెంలో గాని దాదాపు 2200 మెగావాట్లతో పంపుడ్ స్టోరేజ్లు అని చెప్పి ఒక ఎంఓయూ ఇచ్చినాం సోమశిల దగ్గర ఇచ్చారు దాదాపు 900 మెగావాట్లు అని చెప్పి భూములు కేటాయించారు ఒకటైనా ప్రారంభమైనాయని చెప్పి అడుగుతా ఉండా ఈ 4 సంవత్సరాల్లో ఇప్పటికి 3 సార్లు భూమి పూజ చేశావు స్టీల్ ఫ్యాక్టరీకి అతి లేదు గతి లేదు ప్రతిసారి ఒక పారిశ్రామిక వస్తున్నాడు మీటింగ్ పెడుతున్నావు వేల కోట్లు ఖర్చు పెడుతున్నావు సభలు ప్రభుత్వ ధనంతో జరుగుతున్నావు మైకుల్లో మీటింగులు చెప్పేసి వెళ్ళిపోతున్నారు ఎవ్వరు కూడా పెట్టుబడి పెట్టి దాన్ని కార్యరూపంలోకి రావడంలో పూర్తిగా విఫలమైతోంది రాష్ట్ర ప్రభుత్వం ఎనర్జీ సెక్టార్ లో 9.5 లక్ష కోట్ల పెట్టుబడులని మాట్లాడుతున్నారు సోలార్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ 9 లక్షల కోట్లు అంటే దాదాపు 2 లక్షల మెగావాట్ల పైమాట రాష్ట్రంలో పూర్తి స్థాయి రోజుకు వినియోగం దాదాపు 12000 మెగావాట్లు మాత్రమే మరి 2 లక్షల మెగావాట్లు ఉత్పత్తి చేసేటప్పుడు ఈ ఉత్పత్తి చేసిన విద్యుత్ అంతా కూడా ప్రపంచ దేశాలకు సప్లై చేస్తారా జగన్ మోహన్ రెడ్డి గారు మీరు దీని ప్రజలు నమ్మాలనా అని చెప్పి నేను అడుగుతా ఉంటాను పారిశ్రామికవేత్తలను పిలిచి మీటింగులు పెడితే మాత్రం వాళ్ళు నిజంగా పెట్టుబడులు పెడతారని మీకు నమ్మకం ఉందా మీకు నమ్మకం ఉంటే నిన్న సదస్సు తర్వాత ఎన్ని రోజుల లోపల ప్రారంభోత్సవాలు జరిగి కార్యరూపం దాల్చుతుందో ఈ ఎన్నికల లోపల ఇవన్నీ మీరు పూర్తి చేయగలరా దీంట్లో 10% పెట్టుబడి మీరు ఎన్నికల లోపల పెట్టుబడి పెట్టించి మొదలు పెట్టించగలిగే ధైర్యము దమ్ము ఉందని మీరు ప్రకటన చేయగలరా ఇవన్నీ కూడా ప్రజల్ని మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మభ్యపెట్టే మాటలు చెప్తున్నారు తప్ప కార్యరూపం కాదు ఇదంతా మేము ఒకటే అడుగుతున్నాం 2014 నుంచి 19 మధ్యలో ఎన్ని సంస్థలు వచ్చినాయి ఎంత పెట్టుబడిదారులు వచ్చారు ఎన్ని కార్యరూపం దాల్చినాయి కియా మోటార్ లాంటి సంస్థలన్నీ కూడా ఈ 4 సంవత్సరాల్లో మీరు ఎంతమందితో పెట్టుబడి పెట్టించారు పెట్టిన వాళ్ళు ఎంతమంది బయటికి పోయినారు గణాంకాలతో మేము వివరించడానికి సిద్ధంగా ఉన్నాం వైసీపీ వాళ్ళు దీని మీద మాట్లాడగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా ఎన్నికలు ఉన్నాయి ఎన్నికలు వస్తున్నాయి పారిశ్రామికవేత్తలందరూ వస్తారు 6 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటన చేశారు 13.5 లక్ష కోట్ల పెట్టుబడులు 6 లక్షల మంది ఉద్యోగాలు అని చెప్పి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి ప్రైవేట్ రంగంలో పారిశ్రామికవేత్తలతో సంస్థలు వచ్చి ఉద్యోగాలు ఇప్పించారని చెప్పి చెప్పగలరాని అడుగుతా ఉండ 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామంటే ఇవన్నీ ప్రజలు నమ్మాలనా ఎన్నికల స్టంట్ ఇది ఇది కేవలం ఎన్నికల స్టంటు చీకటిమయమైపోయిన ఆంధ్రప్రదేశ్ను వెలుగు నింపే ఒక విఫల ప్రయత్నం చేశాడు ముఖ్యమంత్రి తప్ప ఇదంతా కూడా విశాఖపట్నంలో ఒక డ్రామా కంపెనీ నడిచింది 2 రోజులుగా ఆ డ్రామా కంపెనీలో బెస్ట్ యాక్టర్ బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ నిర్మాత కూడా జగన్మోహన్ రెడ్డి గారే